ఈ మామిడి చెట్టుకి మన తేనెమంచు పురుగు అంటారు, మ్యాంగో హాపర్ అంటే దోమలాంటిది. ఈ పురుగు వల్ల విపరీతమైన పూత నష్టం అయింది, చిన్న చిన్న కాయలు పిందెలు కూడా మాడిపోయి ఇప్పుడు వస్తున్నదంతా ఎఫెక్ట్ అయ్యేలా ఉంది పరిస్థితి. సో దీనివల్ల ఏమవుతుందంటే, ఆ మంచులాగా కొంచెం లిక్విడ్ వచ్చి ద్రవం వచ్చి అది మిగతా ఆకుల మీద పడి నల్లటి మసిలాగా ఏర్పడుతుంది. ఎందుకంటే ఇది ఫంగస్ గ్రోత్ అవుతుంది మళ్ళీ. దీనివల్ల చెట్టు కాత కూడా తగ్గిపోతుంది. సో దీనికి సింపుల్గా కొన్ని పద్ధతులు చేయొచ్చు. బాగా సివియర్గా ఎఫెక్ట్ అయిన పూత కొంచెం కట్ చేసి ఎర్లీ స్టేజ్లో అయితే ఒకసారి వేప కషాయం కానీ వేప నూనె కూడా బ్రహ్మాండంగా పనిచేస్తుంది. దీనికి వేప నూనె 1% వేప నూనె, లేకపోతే వేప గింజల కషాయం అయితే 5%. తేనె మంచి పురుగు పనిచేస్తుంది, కానీ బాగా మత్తుగా బాగా తగిలేటట్టుగా జల్లాలి. అది ఒకటి, వన్ స్ప్రే. దాని తర్వాత పంచపత్ర కషాయం, మనకి దొరికే బాగా చేదుగా ఉండే ఆకులు, మేకలు తిన్న ఆకులు, పాలుగారే ఆకులు, తూటికాడ, జిల్లేడు, ఉమ్మెత్త, వేప, వాయిలాకు, ఇలాంటి ఆకులు కషాయాన్ని 2 కేజీలు తెచ్చి దంచి తీసి రసం కొట్టి జల్లినా కూడా ఇదంతా సకింగ్ పెస్ట్. ఇది బేసికల్గా రసం పీల్చే పురుగు కాబట్టి దీనికి బ్రహ్మాండంగా పనిచేస్తుంది. సో 2 సార్లు ఇది అది ఆల్టర్నేట్గా కొట్టి, అంటే బాగా ఇన్ఫెక్ట్ అయిన చిగురు కట్ చేస్తే మళ్ళీ పక్క నుంచి ఒక చిగురు వచ్చి పోతడానికి అవకాశం ఉంది. అది ఎర్లీ స్టేజ్లో చేయాలి, అంటే డిసెంబరు ఆ ప్రాంతాల్లో చేస్తే. ఈ తర్వాత ఒక జీవామృతం ఒక స్ప్రే కొట్టుకుంటే కొంచెం రికవర్ అయ్యి చెట్టు రికవర్ అయ్యి కాత ఉన్న కాయ నిలబడడానికి అవకాశం.